ముస్లిం మైనార్టీలకు రాజకీయంగా అభివృద్ది సంక్షేమం టీడీపీ హయాంలోనే జరిగిందని టీడీపీ సీనియర్ నాయకులు సర్దార్ కిర్మాణి తెలిపారు. కావలిటౌన్ టీడీపీ మహిళా అధ్యక్షురాలి పదవి మైనార్టీ మహిళ అర్షియాబేగంకు ఇవ్వడం పట్ల ముస్లిం సోదరులు హర్షం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి గెలుపుకు కష్టపడి పనిచేసినట్లు వారు తెలిపారు. గుర్తించిన కావ్యకృష్ణారెడ్డి పదవి ఇచ్చారని ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. సీనియర్ నాయకుడు సర్దార్ కిర్మాణి మాట్లాడుతూ, టీడీపీ హయాంలో విదేశీ విద్య, దుల్హన్, రంజాన్ తోఫా, మసీదులు, షాదీ మంజిల్ ఆధునీకరణకు నిధుల కేటాయింపు జరిగిందన్నారు. కాని గత వైసీపీ పాలనలో అన్ని పథకాలు రద్దు చేసి మోసం చేశారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకులు షేక్ ఖాదర్ బాషా, పట్టణ అధ్యక్షురాలు అర్షియా బేగం, హుస్సేన్, హజరత్, సయ్యద్ రహీం, కమరబాబు, ఫిరోజ్, దిల్షాద్, ఇబ్రహీం తదితరులు ఉన్నారు. ముస్లిం సోదరులకు పండుగ వాతావరణం. ఎందుకంటే కావలి పట్టణంలో ఇంతవరకు కనీ వెలుగని రీతిలో మహిళా అధ్యక్షురాలాగా మైనార్టీలకు ఇవ్వటం అభినందించే విషయం. గతంలో ఎప్పుడు కూడా మైనార్టీ పదవులు మైనార్టీలకే ఇచ్చేవాళ్ళు. ఈరోజు జనరల్ పదవిలో ఒక మైనార్టీ మహిళను ఇవ్వటం కావ్య కృష్ణారెడ్డికి తగ్గుద్ది. ఆయనకి మా కావలి పట్టణ మైనార్టీ సోదరుల ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియటం జరుగుతుంది. సోదరులరా, తెలుగుదేశం పార్టీ మైనార్టీలు అభివృద్ధి జరిగింది అంటే ఒక తెలుగుదేశం పార్టీతోనే సాధ్యం. ఎందుకంటే ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత లాల్జాన్ భాషాన్ని గుంటూరు నుంచి ఎంపీ చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీది. అదేవిధంగా మండలి చైర్మన్ షరీఫ్ గారికి ఇచ్చి ఇవ్వడం జరిగింది మండలి చైర్మన్ గా. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మైనార్టీలకు ఉన్నతమైన స్థానంలో పెట్టాలని చెప్పేసి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఎన్నో పథకాలు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత 14,000 కోట్లు లో బడ్జెట్ లో ఉంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం లో బడ్జెట్ లో ఉన్న మైనార్టీలకు 1,150 కోట్లు ఇచ్చేసి మైనార్టీలకు అన్ని విధాలు ఆదుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా మైనార్టీల్ని అభివృద్ధి పథకంలో తీసుకొచ్చిందే గాని గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పి మైనార్టీ ఓట్లు ఉపయోగించుకొని మైనార్టీలకు చేసినటువంటి ఏమి చరిత్ర లాభం చేసినటువంటి చరిత్ర లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ 2014లో విదేశ విద్య 20 లక్షల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్సీపీ పార్టీ వచ్చిన తర్వాత ఆ విదేశ విద్యను తొంగలో దొక్కినటువంటి చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. అదేవిధంగా కావలి పట్టణంలో మేము షాదీ మంజిలి కానీ ఉర్దూ గర్కం షాదీ ఖానా కానీ బరేల్స్ గౌన్స్ కానీ అన్నిటికీ డెవలప్మెంట్స్ కోసం ఆ రోజు బీదా మస్తారావు రవిచంద్ర గారి ఆధ్వర్యంలో మేము 2 కోట్ల రూపాయలు తీసుకొని వస్తే రివర్స్ టెండరింగ్ లో తీసుకోపోయిన చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీది. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీలో ఒక రంజాన్ తోఫా ఇచ్చినా గానీ, ఒక దుల్హన్ స్కీమ్ ఇచ్చినా గానీ, ఒక విదేశ విద్య ఇచ్చినా గానీ, హజ్ హౌస్ నిర్మించడం గానీ, మసీదు నిర్మాణాల కోసం గానీ ఏదైనా చేసింది అంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం. సోదరులారా, రాబోయే కాలంలో మా తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లింలకు గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. ఎందుకంటే 2024లో తెలుగుదేశం పార్టీ బీజేపీతో అలయన్స్ ఉన్నా వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక మద్దతుతో పార్టీతో అలయన్స్ పెట్టుకునింది. చంద్రబాబు నాయుడు గారు రాబోయే కాలంలో ముస్లింలకు అన్యాయం చేస్తారు, ద్రోహం చేస్తారు. 90% తెలుగుదేశం పార్టీకి ఓటింగ్ చేసి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం. మరి చంద్రబాబు నాయుడు మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది. గతంలో కూడా చంద్రబాబు నాయుడు మాకు న్యాయం చేశారు, ఇప్పుడు కూడా న్యాయం చేస్తారని చెప్పేసి మేము 99% ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అధికారంలో తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి మేము కావ్యకృష్ణారెడ్డి గారికి ఈ యొక్క పత్రికా విలేకరుల ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ మా యొక్క కావలి పట్టణంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది, అవి కూడా రాబోయే కాలంలో పూర్తి చేస్తారని ఆశిస్తూ నా ఈ అవకాశం ఇచ్చిన తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై తెలుగుదేశం పార్టీ. నమ్మించి మోసం చేసే పార్టీ అని స్వస్తి పలికింది. అనుక్షణం 24/7 లాగా ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసే, ప్రజల కోసం ఆలోచిస్తూ తన పని సేవ చేసే నాయకుని ఎన్నుకున్నారు. అదే కారణంగా మాకు ఇచ్చిన మాట, ముస్లింస్ నేను ఇచ్చిన మాట నేను చేస్తానని చెప్పి ఆయన చెప్పినట్టుగా ఆయన ఫస్ట్ మాలో షబ్బు గారిని పట్టణ అధ్యక్షురాలుగా అనౌన్స్ చేయడం ఈరోజు మాలో చాలా శుభ సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈ సమయంలో ఆమె అభినందన తెలియజేస్తూ కవ్య గారిని కంగారు చెప్తున్నాం.
ఇది హృదయ తెలియజేస్తాను. విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆర్ స్పెషల్ ఫీచర్స్ well planned academics, English communication skills, textbook reading, handwriting skills, online exams, games and sports, IIT NEET orientation classes, our recent accomplishment, 100% pass in 2024 SSC exam. అడ్మిషన్లు జరుగుతున్నవి విశ్వసాయి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆపోజిట్ చిల్డ్రన్స్ పార్క్ నెల్లూర్ ప్లే క్లాస్ టు సెవెంత్ క్లాస్.